Of the full amount of EMD and available SD amount as many as may be applicable. Further, buyer may be barred from participation in subsequent e-tenders. Such suspension will be initiated without assigning any reasons whatsoever. In the spastanga miru, e agreement to sale confirmation letter ichinapudu, in the chala spastanga miri chargada, but alanti contractor la mida, miku yenduku prema unnadi, e date ayipoyina tarvata kuda, 5 nellu gadustunna. May 23 నుంచి ఈ రోజు అక్టోబర్ 23 దాటింది కదా 5 నెలలు దాటినా ఇప్పటివరకు వారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇప్పటివరకు ఎంత ధాన్యాన్ని వారు లిఫ్ట్ చేసిందంటే ఒక్క క్వింటాల్ ధాన్యం కూడా లిఫ్ట్ చేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు కేవలం డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు టాస్క్ ఫోర్సులు పెట్టి భయభ్రాంతులు చేసి రైస్ బిల్లర్లను భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప అక్కడ ప్యాడి ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు ఆ ప్యాడి మేము కొనే పరిస్థితిలో లేము మాకు డబ్బులే కావాలి అది కూడా 216 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన టెండర్ రేట్ కన్నా 2007 రూపాయల మీద 216 రూపాయలు అడిషనల్ గా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారన్నమాట వాస్తవమా కాదా ఆ 216 రూపాయలు అడిషనల్ గా చేయడానికి కూడా Rice miller తోటి అగ్రిమెంట్ చేసుకున్నామంట వాస్తవమా కాదా కరప్షన్ కి కూడా అగ్రిమెంట్ ఎక్కడన ఈ రాష్ట్రంలో ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నది లంచాలకు కూడా అగ్రిమెంట్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉండదంటే ఇంతకైనా నీచం ఇంకొకటి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతే కాకుండా 216 రూపాయలు 35 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యానికి గాను దాదాపు 800 కోట్ల రూపాయల లంచం ఇది 800 కోట్ల రూపాయల లంచాల కుంభకోణం అది మరి 800 కోట్లు లంచం వసూలు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కనీసం మీరు ఇచ్చిన సమయానికి ప్రభుత్వానికి రావాల్సిన మీ అగ్రిమెంట్ ప్రకారం రావాల్సిన 7000 కోట్ల రూపాయలు ఎందుకు ప్రభుత్వం డిపాజిట్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం లేదు 5 నెలలు దాటినా ఇప్పటి వరకు రికవరీ ఎందుకు జరగలేదు మరి వారి మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు వారి మీద మీకు ఎందుకు ఇంత ప్రేమ ఉన్నది ఆ కాంట్రాక్టర్లకు ఈ డిపార్ట్మెంట్కి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానము అనుబంధము ఎందుకున్నది దానికి కారణం ఏంది మీ మధ్యలో ఏం అగ్రిమెంట్ ఉన్నదో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఇంకా మిల్లర్ల దగ్గర ధాన్యం ఉన్నదని చెప్పి మన మంత్రి గారు చెప్తా ఉన్నారు 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల ధాన్యం ఇంకా మిల్లర్ల దగ్గర నుంచి మాకు రావాలని చెప్తా ఉన్నారు నేను ఒకటి అడుగుతున్నా మొత్తం మీరు మిల్లర్ల దగ్గరకు రావాల్సినటువంటి ధాన్యం ఎంత డిఫాల్ట్ అయినటువంటి మిల్లర్లు ఎవరు ఏ కేటగిరీలో ఉన్న మిల్లర్ ఎవరు బి కేటగిరీలో ఉన్న మిల్లర్ ఎవరు సి కేటగిరీలో ఉన్న మిల్లర్ ఎవరు పూర్తిగా డిఫాల్ట్ అయిన మిల్లర్లు ఎవరు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతలేరు అసలు దీంట్లో కేటగిరీ ఎందుకు అంటున్నా డిఫాల్టర్ ఇస్ డిఫాల్టర్ 10% చేసినోడు సీకే 10% రికవరీ ఇచ్చినోడు ఒక కేటగిరీ 20% రికవరీ ఇచ్చినోడు ఒక కేటగిరీ 30% రికవరీ ఇచ్చినోడు ఒక కేటగిరీ వాట్ యు మీన్ ఈ ప్రభుత్వానికి రావాల్సిన రూపాయి వాడు బకాయి ఉన్నవాడు డిఫాల్టర్ కిందనే ఈ ప్రభుత్వానికి రికవరీ కావాల్సిన ప్రతి రైస్ మిల్లరు ఎవరెవరైతే ఇంకా ఆ ధాన్యాన్ని బిల్లింగ్ చేసి రైస్ని ఇవ్వనటువంటి మిల్లర్లందరూ డిఫాల్టర్లు అయినప్పుడు ఈ ధాన్యం కొనుగోలు ఎవరు చేయాలా ఈ ప్రభుత్వానికి కొంచెమన్నా సిగ్గున్నదని అడుగుతున్నా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయి దాదాపు 15 రోజులు గడుస్తున్నది ఇప్పటికే కొన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆల్రెడీ కొనుగోలు స్టార్ట్ అయిపోయినది ఇప్పుడు మీరు నిబంధనలు పెడతా ఉన్నారు నిన్న సాయంత్రం